కొంచెం దూరంగా వెళ్ళిపోయింది పేరా తంగి. ఏం చేస్తుంటావా? ఏం పోయింది పేరా? ఏం చేస్తుంటే ఎట్టుండవు కరోనా. కరోనా సంక్షోభ సమయంలో పేదలకి, నిరుపేదల్ని, వలస కూలీలని ఆదుకునేదానికి ఎక్కడికక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కరోనా సంక్షోభం సమయంలో దేశమంతా కూడా లాక్డౌన్, ఎక్కడా ఎవరికి పనులు లేవు. ఈ పనులు లేని వేళ నిరుపేదలు, పేదలు, వలస కూలీలు, కుటుంబాలు సాగాలంటే ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల సహకారం ఎంతో అవసరం. ఇది ఏ ఒక్కరితోనో సాధ్యమయ్యే పని కాదు. అందుకే రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అక్కడున్న స్థానిక పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క కూరగాయల పంపిణీ, నిత్యావసర వస్తువులు, అదేవిధంగా బియ్యం, అదేవిధంగా శానిటైజర్ బాటిళ్ళు, అదేవిధంగా అన్నదానం కార్యక్రమాలు, ఎక్కడ ప్రజలకు ఏది అవసరమో అవన్నీ చేపడుతూ నిజంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అని చెప్పేదానికి గర్వపడే విధంగా ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నా గొప్పతనం కాదు, రూరల్ నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు అందరి గొప్పతనం అని చెప్పని కూడా తెలియచేసుకుంటూ ఇదే విధంగా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మరో కొంతకాలం పాటు సాగాల్సిన అవసరం ఉంది. ఎందుకని చెప్తున్నానంటే 14వ తారీఖు దాకా లాక్డౌన్ ఉంది కాబట్టి 14వ తారీఖుతో లాక్డౌన్ పూర్తి కావాలని చెప్పని ఆకాంక్షిస్తున్నాం, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. 14వ తారీఖు అంటే ఇంకా 8 రోజుల సమయం ఉంది. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు కూడా లాక్డౌన్ విధించే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేం. అందుకే ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, అదేవిధంగా మీ ప్రాంతాల్లో తమ ప్రాణాలకి తెగించి పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వారందరికీ కూడా మీరు అండగా నిలవాలా. ఎందుకంటే ఈ సమయంలో భారత జాతి హీరోలు ముగ్గురే, ఒకటి పారిశుద్ధ్య కార్మికులు. తమ ఆరోగ్యాల్ని, ప్రాణాలని పణంగా పెట్టి కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది, అదేవిధంగా తమ విధి ధర్మంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా అనేక సంయమనంతో చర్యలు తీసుకున్నటువంటి పోలీసు అధికారులు, అదే పోలీసుల వ్యవస్థ, అదేవిధంగా డాక్టర్లు. ఆ కరోనా పేషెంట్ వస్తే ఆ పేషెంట్ కాడికి పోవాలంటేనే మన కుటుంబ సభ్యుడైనా కూడా మనం భయపడే పరిస్థితుల్లో డాక్టర్లు కానీ, నర్సులు కానీ, వైద్య సిబ్బంది మొత్తం ఎన్నో ఏ ప్రయాసాలకు వచ్చి కష్టాలు చేస్తున్నారు. ఈ యొక్క కరోనా సంక్షోభ సమయంలో ఆ యొక్క రోగులకి అండగా నిలుస్తున్నటువంటి, ఆ యొక్క వ్యాధిగ్రస్తులకి అండగా నిలుస్తున్నటువంటి, అనుమానితులకు అండగా నిలుస్తున్నటువంటి సిబ్బందికి అంతా కూడా రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమాన్ని అల్లీపురంలో ఏర్పాటు చేసినటువంటి పెద్దలు అవగారి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.